ముఖ్య అతిథి ఉమామహేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు సమాజంలో అనేక సమస్యల పైన వీళ్ళు పోరాటం చేస్తున్నారు. వచ్చిన చిన్న సమస్య వచ్చినా కూడా వీళ్ళు ముందుండి వారి సమస్యలలో పాల్పంచుకుంటారంటారు. ఏం జరిగింది ఏమని చెప్పేసి ఆమెతో ఈరోజు ముఖాముఖి చేయబోతున్నాం. నమస్తే. ముఖ్యంగా ఈరోజు మీతో ముఖాముఖి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఉమామహేశ్వరి గారు ఎన్నో ఎన్జిఓస్లో పనిచేశారని తెలిసింది. మరి ఆ ఎన్జిఓస్ ఏంటి, మరి మీ ప్రస్థానం ఈ ఉద్యమాల్లో ఏ విధంగా కొనసాగుతా ఉంది? నేను ఫస్ట్ ఎన్జిఓ సొసైటీకి కోఆర్డినేటర్గా చేస్తున్నాను ప్రజెంట్. నేను మహేశ్వరి ఏకలవ్య మహిళా సంఘం వ్యవస్థాపకురాలు, ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా సంక్షేమ సంఘానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎస్సీ ఎస్టీ ఆల్ ఇండియా అసోసియేషన్ దానికి రాయలసీమ అధ్యక్షురాలు. నేను ఇప్పుడు ప్రజెంట్ డివీసీ మెంబర్గా కూడా వర్క్ చేశాను. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీ మెంబర్గా కూడా నేను వర్క్ చేశాను 4 ఇయర్స్. సో అవన్నీ నేను చాలా వరకు చూశాను. ఎక్కడ అవినీతి జరుగుతుంది ఏమి అని నాకు ఒక ఫోన్ వస్తే అది టైం ఏ టైం అయినా కానీ నేను వెళ్ళి అక్కడ ఉన్న సమస్యని తీసుకొని మళ్ళీ మన ఎవరైతే ఉన్నారో ఆ సమస్యకు తగిన మా నాయకులంతా కలిసి మేము కూడా వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఎనీ డిపార్ట్మెంట్ ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, ఎందువల్ల వచ్చిందని దాని గురించి మొత్తం అంతా ఆరా తీసిన తర్వాతే నేను కూడా అది కూడా జినేన్గా ఉంటేనే అందరికీ న్యాయం చేయగలను. కానీ జినేన్గా లేనప్పుడు అది సో మా ఎరుకుల కులస్తులైనా సరే అక్రమంగా ఏమైనా వాళ్ళు ఉంటే నేను యాక్సెప్ట్ చేయను. ఇది ధైర్యంగా చెప్తున్నా. అది ఎవరైనా సరే ఆల్ క్యాస్ట్ అన్ని క్యాస్ట్లు కానీ నేను ఎక్కడైనా సమస్య ఉందంటే ముందు వెళ్ళి అది జినేంగా ఉందంటే నేను కూడా పాల్గొనేదాన్ని కార్యక్రమాల్లో. సో నేను ఎప్పుడైతే ఒకటే చెప్తున్నాను అందరికీ, ఎవరైనా కానీ ఏ కులస్తులైనా సరే అవినీతికి పాల్పడద్దండి. సో అదొకటి. ఇంకొకటి, ఉద్యోగస్తులు కూడా చాలా అవినీతికి పాల్పడి అరాచకాలు కూడా చాలా జరిగాయి. దానిల మీద కూడా స్పెసిఫిక్గా సార్ వాళ్ళు, కలెక్టర్ మేడం వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలని ఈ సభాపూర్వకంగా ఈ D3 న్యూస్ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మరి గత 5 ఏళ్ళ పాలన కూడా చూశాము, మరి ఇప్పుడు కూడా కొత్త పాలన వచ్చింది. అయితే ఈ గడిచిన 5 ఏళ్ల పాలనలో మీరు ఎక్కువగా ఏం చూశారు, ఏం మీకు అంటే ఎక్కువ ఏ సమస్యలు బయటకు వచ్చాయి? సమస్య ల్యాండ్. ఫస్ట్ ల్యాండ్ తీసుకున్నామంటే ఎస్టీ వాళ్ళ భూములు ఆక్యుపై చేసి దాని మీద చాలా వరకు ఎస్టీ వాళ్ళని చాలా చాలా ఇబ్బందులు పెట్టి మేము కూడా దాని మీద పోరాడి ఉద్యమాల్లో పాల్గొని, నేను ఒకటే కాదు అందరూ ఉన్నారు, మా వాళ్ళందరూ అందరం కలిసి ఒక యూనిట్ లాగా ముందుకు వెళ్ళి మా ఎస్టీ వాళ్ళకి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, ఎక్కడైతే వాళ్ళు అవినీతికి పాల్పడే ఆ పక్క వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయించడమా, లేకపోతే అక్కడ ఏమి విషయాన్ని తెలుసుకొని దాని తగ్గట్టు మేము కూడా అనుసరిస్తూ వెళ్తున్నాం. అయితే ముఖ్యంగా ఈ ఉద్యమాల్లోకి రావాలా, ఎందుకు దీంట్లో ఈ లైన్లోకి ఎలా వచ్చారు, అంటే ఈ ఉద్యమాల్లోకి రావడానికి ముఖ్య కారణాలు ఏంటి, అసలు ఉమామహేశ్వరి గారు మరి మీరు ఏం చేశారు, మీ గురించి కొన్ని ప్రేక్షకుల కోసం మీరేం చేసేవారు దాని గురించి? నేను 2016 డిసెంబర్ నెలలో ఎన్జిఓ సొసైటీకి కోఆర్డినేటర్గా ఎంపికయ్యా. ఎన్జిఓ సొసైటీలో నేను జాబ్ చేస్తున్నా ప్రజెంట్, ఇప్పుడు అదే అప్పుడు అదే గత కాలంలో కూడా, అప్పటి నుంచి కంటిన్యూగా నేనే చేస్తున్నా. నాకు ఎన్జిఓ సొసైటీలో చేసేటప్పుడు మా ఎస్సీ కార్పొరేషన్ మాకు అప్పుడు లింక్ ఉండేదన్నమాట, విజయవాడ మా హెడ్ ఆఫీస్. అప్పుడు మేము ఎస్టీ కార్పొరేషన్ అంటే కూడా నాకు ఏంటో కూడా తెలీదు. అప్పట్లో నేను ఎస్టీ కార్పొరేషన్కి వెళ్ళానే కానీ ఏదైనా సర్టిఫికేట్ మీద సైన్ కావాలి అంటే కూడా అక్కడ వెయిట్ చేస్తూ కూర్చొని గంటలు కూర్చోబెట్టేవాళ్ళు మా ఎస్టీ కార్పొరేషన్లోనే. అవన్నీ నేను అబ్జర్వ్ చేశా. ఏంటబ్బా ఇది, మా ఎస్టీ కార్పొరేషన్లో మేము ఒక DTW కలవాలన్నా సైన్ కోసం అక్కడ ఎవరిని కలవాలన్నా ఎంతసేపు అక్కడ చైర్స్ ఉండవు, ఏముండవు, బయట ఎండకైనా కూర్చోవాలి లేదా చెట్ల కింద అయినా కూర్చొని అక్కడ చూస్తూ ఉంటా. అప్పుడు నేను ఒకసారి నేనే వెళ్ళా ఒక సైన్ కోసం. వెళ్తే అక్కడ సైన్ కోసం ఒక 3 డేస్ తిప్పుకున్నారు. అరే ఏంటబ్బా ఇది, ఇట్లా చేస్తున్నారు మా ఎస్టీ వాళ్ళకు, నాలాగా ఎంతోమంది ఉన్నారేమో ఇలా బాధపడుతున్నారేమో అనేసి నేను అప్పుడు నా మైండ్ అనేది ఒక డైవర్ట్ అయిపోయింది, ఏంటి ఇలా చేస్తున్నారని అప్పుడు నేను అనుకున్నాను. సో నాలాంటి వాళ్ళే మా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ చదువు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేనే క్వశ్చన్ వేసుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది, నేను కూడా ఎస్సీఎస్టీ వాళ్ళకి తెలియని వాళ్ళకి సదస్సు అవగాహన మీటింగులు పెట్టుకుంటూ నాకు తెలిసినంత మాత్రం వాళ్ళకు కూడా చెప్పుకుంటూ ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో
అందరినీ గ్యాదర్ చేసి మోటివేషన్ చేసుకుంటూ వెళ్ళాలన్న కాన్సెప్ట్తో నేను ఉద్యమాల్లోకి రావడం జరిగింది. నేను మహేశ్వరి ఏకలవ్య మహిళా సంఘం 2018లో నేనే రిజిస్ట్రేషన్ చేయించా. ముఖ్యంగా ఆడవాళ్ళు, మా ఆడవాళ్ళకి ఏమీ తెలీదు, బట్ ఇంట్లో కూర్చొని ఇంట్లో పిల్లలు భర్త ఒక్కటే తెలుసు, కానీ ఇంకా ఏమీ తెలియదు వాళ్ళకి. అలాంటి టైంలో నేను కూడా వెళ్ళి మా లేడీస్ని అందరినీ అందరితోనూ గ్యాదర్ చేసుకొని మోటివేషన్ చేసి కూర్చొని మన సమస్యలు ఇలా ఉన్నాయి, మనము సమస్యల మీద పోరాడాలి అంటే అంత కలిసి ఐక్యతతో ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను మా వాళ్ళకు కూడా అందరినీ కలుపుకొని రిజిస్ట్రేషన్ చేయించాను. ప్రతి ఇయర్లీ మాది ఆదివాస ప్రపంచ దినోత్సవం జరిగేది మన ఎస్టీ కార్పొరేషన్లో. ఒక్కసారి ఫస్ట్ టైం నేను ఆదివాస ప్రపంచ దినోత్సవానికి వెళ్ళాను 2018. అక్కడ మా ఎస్టీ వాళ్ళది ఏమీ జరగలేదు, అంటే ఎరుకుల కులస్తుల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అది ఎస్టీ కార్పొరేషన్ గిరిజనులు అందరూ ఓకే, కానీ మా ఎస్టీ వాళ్ళకి మాత్రం అప్పటికి కూడా ఇంకా అవేర్నెస్ లేదు. సాటి ఉద్యోగస్తులు కూడా ఎస్టీ వాళ్ళ ఎరుకుల వాళ్ళతో ఎలా మాట్లాడాలన్నది కూడా అక్కడ వాళ్ళు కూడా మమ్మల్ని ఏది గుర్తించట్లేదు, గుర్తించకపోవడం ఒకటి. సో మేము వెళ్ళి ఏదైనా మాట్లాడతగిన పని చేయాలంటగిన రేపురా మొన్నడరా లేదా మేము ఉండము బిజీ అదో ఒకటి చెప్పి పంపించేవాళ్ళు. అప్పుడు నేను ముందుకు వచ్చి ఆ రోజు ఒకసారి ఇట్లే కొండలరావు సార్ ఉన్నప్పుడు డిటిడబ్ల్యూగా నేను ఒకటి అడిగా, సార్ ఎందుకు మమ్మల్ని తిప్పుకుంటున్నారు, ఏమొస్తుంది మీకు మమ్మల్ని తిప్పుకోవడం వలన, ఒక సైన్ మీ ఒక సిగ్నేచర్ కోసం మిమ్మల్ని ఎందుకు ఇలా ప్రతిసారి అడుగుతున్నారు తిప్పుకుంటున్నారు అంటే. ఒకసారి నాతో సార్ అన్నాడు, అదే ఏం లేదమ్మా కొంచెం బిజీగా ఉన్నాము, కలెక్టర్ సార్ మీటింగుల్లో ఉన్నాము. సార్ మీరు ఉన్నంతసేపు రూమ్లో గదిలో సింగిల్గా ఉన్నప్పుడు మేము వచ్చి కలిసినా కూడా మీరు రెస్పాండ్ కావట్లేదు, ఒక ఫైల్ మీద సంతకం చేయాలన్నా చేయట్లేదు. సో నేను హాస్టల్స్ విజిట్ చేసే అప్పట్లో గురుకుల పాఠశాలల్లో పిల్లలకి స్టడీ సరిగా లేదు, టీచర్స్ సరిగా లేరు, అక్కడ ఉన్నవి సౌకర్యాలు కూడా సరిగా లేవు, ఒక బాత్రూమ్స్ కానీ అక్కడ పిల్లలకి ఏవైనా అసలు ఏవి సరిగా లేనప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళా. సార్కి చెప్పా, సార్ ఇట్లా జరుగుతోంది ఏంటి గురుకులాల్లో మీరు ఒకసారి విజిట్ చేయండి, మేము మీరు అంత కలిసి విజిట్ చేద్దాము అని చెప్పాను. అప్పుడు చెప్పినప్పుడు అంత లోపల ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. అంతలోనే మళ్ళీ మనకు అన్నా దొరయ్య సార్ వచ్చారు. మాకు అన్నా దొరయ్య సార్ అయితే బాగా రెస్పాండ్ అయ్యాడు. ఆయన వచ్చినిచ్చి గురుకులం కూడా చాలా చేంజెస్ అయ్యింది, ఎస్టీ కార్పొరేషన్ కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చాడు. ఆయన అందరినీ కలుపుకొని మా ఎస్టీ వాళ్ళని కూడా మీటింగులు పెట్టుకొని ఆయన సమక్షంలో కూడా చాలా మాకు జరిగాయి. గతంలో మాకు సప్లయన్స్ 27 ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి, ఆ సప్లయన్స్ ఏవి లబ్ధి పొందలేకపోయాం. గత ప్రభుత్వంలో మేము అడిగాము, ఎందుకు సార్ మా ఎస్టీ వాళ్ళు సప్లయన్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాయి అంటే అమ్మఒడికి మళ్ళీ ఇచ్చారు, మేము ఏం చేయాలని సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. అది సో వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు. గత ప్రభుత్వంలో మాకు చాలా అసలు ఏది లబ్ధి పొందాల్సినవి కూడా లబ్ధి పొందలేకపోయాము. ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో అన్నారు ఎస్టీ ఎరుకులకు వాళ్ళకి కులస్తులకు మాత్రమే కార్పొరేషన్ చేయగలము, ఒకటి ప్రత్యేకంగా మాకు కార్పొరేషన్ ఇస్తారంట ఎరుకుల వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు సార్కి ఎక్స్పెషల్లీ నేను D3 సమ్ న్యూస్ ఛానల్ సందర్భంగా చెప్తున్నాను. మరి ముఖ్యంగా మీరు ఈ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, మరి ఎలాంటి ఆడవాళ్ళపైన ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి? మరి ఈరోజు చూసుకున్నట్లయితే చాలా వరకు చిన్న చిన్న పిల్లల పైన అదార్థ్యాలు జరుగుతాయి, మరి దానిపైన చట్టాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, మరి ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని మీకు ఎక్కువగా మీరు ఆడవారి సమస్యల మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి దాని గురించి ఒకటి. ముందుగా అయితే పామిడి ఒక బాలిక, మైనర్ బాలికను 7 సంవత్సరాల అమ్మాయిని దారుణంగా ఇద్దరు వ్యక్తులు కలిసి అమ్మాయిని చేయాల్సినవన్నీ చేసి హత్యకు గురి చేశారు. దాని మీద పోరాడం, ఎస్పీ దగ్గరికి వెళ్ళాం, డిఐజీని కలిసాము. సో అక్కడ అదొక్కటే కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పిల్లలు మైనర్ బాలికల మీద జరిగినవి. అది ఎందుకు అరికట్టలేకపోతున్నారో కూడా ఉద్యమాలు చేశాము. దాని మీద చేస్తే కూడా ఇంతవరకు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడ స్టాప్ అయితే కావట్లేదు. దీన్ని ఇప్పుడు వంగపూడి అనితా మేడం మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి, తీసుకెళ్తాము. మెయిన్ వచ్చేసి ఆడపిల్లలే కాదు అమ్మాయిలే కాదు అందరి మీద దాడులు జరుగుతున్నాయి. బట్ ఆడపిల్లలు, సో ఒక మైనర్ బాలికలు 18 ఏళ్ళ వరకు, తర్వాత మేజర్ బాలికల మీద కూడా జరుగుతున్నాయి. సో ముసలి వాళ్ళ వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి దాడులు. ఇవి ఎందుకు అరికట్టలేకపోతున్నారు, ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా
మనము గట్టిగా అడగాలని ఒకసారి వాదించాము. అడిగితే వాళ్ళు కూడా మాకు సమాధానం చెప్పారు. అప్పుడు ఎస్పీగా శ్రీనివాసులు సార్ ఉన్నారు, ఆయన కూడా చెప్పారు, మేము కూడా అన్నీ చేస్తున్నాం, అన్ని రంగాల్లోనూ మేము కూడా చేస్తూ ఆ మహిళల కోసం ఇలా జరుగుతున్నాయని దాని మీద స్పెషల్గా ఒకటి ఫోకస్ పెట్టాము అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో గత 5 ఏళ్లలో జరిగినవి చాలా ఉన్నాయి. దగ్గర దగ్గర మన జిల్లాలోనే తీసుకుంటే 1426 మంది మహిళల మీద దాడి జరిగింది. ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా జరిగాయి. కొన్ని ల్యాండ్ ఇష్యూస్, కొన్ని లైంగిక వేధింపులు, ఎనఫ్ అన్ని విధాల పిల్లలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు కాలేజీల్లో. కానీ దాని మీద కూడా మేము చాలా పోరాడాము. దానికి కూడా చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుందో, ఈ ప్రభుత్వంలో ఏ చర్య. మెయిన్ అదే కదా, సమాజంలో మార్పు రావాలనే కదా. ఇప్పుడు సమాజంలో మార్పు రావాలంటే నా నుంచే స్టార్ట్ చేయాలి. నేను మారితేనే కదా సమాజం మారాలి. నేను ముందుకెళ్ళి ఏదైనా చేస్తేనే కదా ఆ పక్క వాళ్ళు కూడా నన్ను చూసుకొని ఉదాహరణ తీసుకొని సమాజం ఎలా మారాలి అనేది. సమాజం మారాలి అంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ నాకు తెలిసినంత వరకు డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ డిపార్ట్మెంట్ల వల్ల ఏది జరగట్లేదు. ఎక్కడ జరుగుతుంది, అన్నీ జరుగుతూనే ఉన్నాయి దాడులు, కానీ ఎక్కడ అరికట్టారు? మొన్న రీసెంట్గా కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగింది మరోకొమ్మ కాలనీలో ఒక మహిళ మీద ఆ అమ్మాయిని చంపేసి మళ్ళీ ఉర్రేసి పోయారు, హ్యాంగింగ్ చేశారు. అది మళ్ళీ తీసి ఆరాదీసి అంతా చేస్తే దాని మీద అది నిందితుల్ని రిమాండ్కి పంపించేలాగా చేసాం. రిమాండ్కి కూడా తీసుకెళ్లారు. ఎస్ఎస్టీ కేసులు కూడా నీరు గారుస్తున్నారు. ఇప్పుడు ఎస్టీ వాళ్ళు బలయ్యారు, వాళ్ళ కుటుంబాలకి ఎటువంటి ఉపాధి కల్పించట్లేదు. మామూలుగా గవర్నమెంట్ ఇస్తుంది, డాక్టర్ అంబేద్కర్ సార్ చెప్పిన ప్రకారము ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే అప్పట్లో ఎవరైతే ఎస్టీ వాళ్ళు బలయ్యంటారో వాళ్ళకి 5 సెంట్లు పొలము, ఒక జాబు, అంటే ఇంట్లో ఉంటారు కదా. తండ్రి చనిపోయాడు, పిల్లలు ఇద్దరు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళకి ఏంటి జీవనం? మెయిన్ తండ్రే చనిపోతే వాళ్ళ జీవనాధారం ఎందుకని ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అంబేద్కర్ సార్. అప్పట్లో అంబేద్కర్ సార్ తెచ్చిన ఆయన పెట్టిన భిక్ష ఇప్పుడు అందరు కూడా ఇలా నడుస్తున్నాం ధైర్యంగా అంటే ఆయన పెట్టిన భిక్ష అని నేను చెప్పగలుగుతున్నా. మెయిన్ ఇప్పుడు ఇంట్లో ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసులు అయ్యాయి, ఇంట్లో భర్త చనిపోయాడు, పిల్లలు ఇద్దరు, భార్య ఉంది, ఎలా కష్టపడరు? వాళ్ళకి జీవనం ఎలాంటిది? ఎట్లా వాళ్ళు అభివృద్ధి కావాలి? ఎలా సమాజంలో వాళ్ళు కూడా తిరగాలి అంటే, అందుకు అప్పట్లో ఎస్సీఎస్టీ కేసులకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. 5 లక్షల మనకి 8,16,000 రూపాయలు శాంక్షన్ చేసేవాళ్ళు డబ్బులు. ఇంట్లో ఎవరొకరికి ఉద్యోగం కల్పించేవాళ్ళు. సో 5 సెంట్ల స్థలం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇవి కూడా సరిగ్గా అమల్లోకి రాలేకపోతున్నాయి. గత 5 సంవత్సరాల గతంలో జరిగిన ప్రభుత్వంలో ఇవి ఇంతవరకు కేసులు చాలా పెండింగ్ ఉన్నాయి. దగ్గర 612 కేసులు ఎస్టీ వాళ్ళవి మాత్రమే, ఓన్లీ అనంతపురం టౌన్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఆ కేసుల మీద కూడా టేకప్ చేస్తున్నాం సార్, వాళ్ళు యాక్షన్ తీసుకుంటామన్నారు. మొన్న ఒకటి రీసెంట్గా కళ్యాణ దుర్గంలో ఒక అబ్బాయి బర్త్డే ఫంక్షన్లోనే చంపేశారు. సో ఆ పక్క రెడ్డిస్ వాళ్ళు అది వెళితే అసలు కేసు పెట్టడానికి కూడా, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా ఉన్న అక్కడ డిఎస్పీ సారు 1 వీక్ తిప్పారంట. తర్వాత మా దృష్టికి వచ్చింది, వెళ్ళి అక్కడే కూర్చొని దాన్ని కూడా కంప్లీట్గా కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ చేయించి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఫండ్స్ అయితే రాలేదు, దానికి కూడా పోరాడి చేస్తున్నాం. అయితే మరి ఇన్ని పోరాటాలు చేస్తూ ఉన్నారు, మరి మీకు ఇన్ని పోరాటాల్లో చేస్తున్నప్పుడు ఆ పక్క ఏదైనా కచ్చకుండా వాళ్ళు ఫోన్ చేయడము, భయపెట్టించడము జరిగాయి? మీకేం సంబంధం అని ఇలా బెదిరింపు కాల్స్ కానీ వచ్చాయండి, చాలా చాలా వచ్చాయి. కానీ నేను ఎవరికి బెదరను అదరను అన్నట్టు నేను కూడా చెప్తున్నా, ఎందుకంటే నాకు భయపడే అవసరం లేదు. ధైర్యంగా ముందుకెళ్ళడానికి సమాజం ఉంది, సమాజంలో అన్ని ఛానల్స్ ఉన్నాయి, మీడియా పాత్రికేయులు అందరూ ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంటాయి ఎక్కడ ఏం జరుగుతుందని. నాకైతే బెదిరింపు కాల్స్ చాలా వచ్చాయి. సో హాస్టల్ విషయాల్లో అయితే ఏమి, ఒకటి మొన్న జరిగినది ఒకటి చెప్తారు. రీసెంట్గా ఒక 3 డేస్ బ్యాక్ పశుసంవర్ధక శాఖలో ఏహెచ్ అనిమల్ హస్బెండరీ పోస్టులు జరిగాయి. ఎప్పుడు, గత 2019లో సచివాలయం నుంచి 2024 వరకు సార్ ఎన్ని పోస్టులు ఇచ్చారు ఎస్టీ వాళ్ళకి? సో ఎన్ని దీంట్లో అవకతవకలు జరిగాయి, అవినీతికి పాల్పడ్డారంట సార్ అని ఇంకా మాట్లాడుతుండగానే ఒక ఏడీ సారు లేచి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి కనీసం ఎస్టీ వాళ్ళని చూడకుండా తక్కువ చూపుతో ఆయన, సో రెడ్డి ఆయన, ఆయన పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది, కేసు కూడా ఎస్పీ సార్ని కలిసాము, అన్నీ జరుగుతున్నాయి. అనంతపురంలో మున్సిపాలిటీలో మాత్రమే 26,000 మంది జనాభా ఉన్నాం. మా ఎరుకుల కులస్తులకు అంత ఒక ఆరాధ్య దేవుడు ఏకలవ్యుడు. ఆయన విగ్రహం పెట్టాలని చాలా రోజుల నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను. సో గత ప్రభుత్వంలో మేము పలుసార్లు మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ని కలిసాము, కలెక్టర్ గౌతమిరెడ్డి మేడం ఉన్నప్పుడు కూడా మేము అర్జీలు ఇచ్చాము. మేడం, సో మేము ఇట్లా మా ఏకలవ్యుని పెట్టుకోవాలనుకున్నాము,
అక్కడ మాకు ప్లేస్ ఒక 3 అడుగులే మేము అడిగినది కూడా, 3 × 2 2 అడుగులు 3 అడుగుల్లో మా ఏకలవని విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగాము. అది కూడా ఎందుకు అడగాల్సి వచ్చింది పర్మిషన్ అంటే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఆర్ట్స్ కాలేజ్ ముందర పెట్టారు, ఆయనకి ఇచ్చారు పర్మిషను, మాకెందుకు ఇవ్వరు ఎరుకుల కులస్తులు కన్నా ఉద్దేశంతో నేను అడగాల్సి వచ్చింది మేడంని. అడిగితే మేడము ఆర్టీఐ కి నేను మళ్ళీ కూడా ఒకసారి మున్సిపల్ కమిషనర్కి రాశారు, కమిషనర్ సార్ని అడిగాను, మాకు కోర్టు జీవో ఆర్డర్ ఇచ్చింది అన్నారు. సార్ ఏమి ఇచ్చింది అని అడిగాను. అడిగితే మాకు విగ్రహాలు పెట్టడానికి కోర్టు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి పెట్టుకోవడానికి లేదని, మేము పర్మిషన్ అయితే ఇవ్వము అన్నారు. సో ఓకే సార్, మా ఏకలవ్యుని విగ్రహం పెట్టడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వకండి అని చెప్పింది ఆ కోర్టు, వేరే విగ్రహాలు పెట్టడానికి పర్మిషన్ ఇవ్వచ్చా అని చెప్పింది అని నేను మున్సిపల్ కమిషనర్ మేఘస్వరూప్ సార్ని అడిగితే, సారు మళ్ళీ అడిషనల్ కమిషనర్కి కలవండి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళా ఒకసారి, ఇంకా ఆయన లేరు సరే అని చెప్పి నేను ఆర్టీఐ కింద అడిగా. ఇక్కడ మనకి విగ్రహాలు దగ్గర 126 విగ్రహాలు మన మున్సిపాలిటీలో ఉన్నాయి, 126 విగ్రహాలకి పర్మిషన్ ఇచ్చారా, సో పర్మిషన్ ఇవ్వకుండా పెట్టారా అన్నది నేను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను వెళ్ళి అక్కడ కనుక్కోవడానికి వెళ్తే ఆర్టీఐ కింద నాకు సమాచారం ఇచ్చారు. ఏమని ఇచ్చారు, మేము ఏ విగ్రహానికి పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. కానీ సరే ఓకే, మా అన్ని విగ్రహాలు 126 విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వలేదు, మాకు తెలియకుండా పెట్టారు. సో మేము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం పెట్టేటప్పుడు మేము కూడా వెళ్ళి తోచేయడము, మళ్ళీ కట్టకుండా ఆపాము, కేసులు అయ్యాయి అన్నారు. సరేండి సార్ కేసులు అయ్యాయి, మరి ఎలా పెట్టారు, మీ పర్మిషన్ లేదా ఎలా పెట్టారని నేను ప్రశ్నిస్తే అక్కడ అధికారులు మాకేమీ తెలీదు, మేమేమి చేయలేమని ఇర్రెస్పాన్సిబిలిటీగా సమాధానం ఇచ్చారే కానీ, సో మా ఏకలవ్యునికి ఆటో స్టాండ్లో 2 × 3 అడుగులు అడిగితే మా ఏకలవ్యుని విగ్రహం పెట్టుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నారు, గత ప్రభుత్వంలో మాకు చాలామంది, నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, చాలామందిని అడిగాము, ఎమ్మెల్యేలను ఎంపీలు చుట్టూ కూడా తిరిగాము, మా కాళ్ళు అరిగి చెప్పులు అరిగిపోయేదాకా అడిగాము, 2 అడుగులు 3 అడుగుల స్థలం కోసం వాళ్ళ ఇంటి చుట్టూ కుక్కల్లాగా తిప్పుకున్నారు. కానీ మొన్న మా ఏకలవ్యునిది జయంతి ఉత్సవాలు జరిగాయి 17వ తేదీ, ఈ నెల 17వ తేదీ, మేము చిన్న ఫోన్ కాల్, ఫోన్ కూడా కాదు, ఒక మెసేజ్ పెట్టాం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ సార్కి, ఒక మెసేజ్ పెట్టాం, సార్ మా ఏకలవ్యుని ఇట్లా ఉత్సవాలు ఉన్నాయి పాల్గొనండి అని. ఆయన వెంటనే స్పందించి ఫోన్ చేశారు, ఫోన్ చేసి మాట్లాడారు, నేను వస్తాను రేపు మీకు కార్యక్రమానికి పాల్గొంటాను అని. మేము చాలా ఆనందపడాం, చాలా చాలా మా ఎరుకల కులస్తులం అంతా మేము చాలా పండగలాగా చేసుకున్నాం, ఇదే ఫస్ట్ టైం పండగలాగా చేసుకొని అక్కడ వచ్చారు. సారు వచ్చి, ఎమ్మెల్యే సార్ వచ్చి మాకు ఒక హామీ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఏకలవ్యుని విగ్రహం పెట్టడానికి ఎంత ఖర్చు అయినా నేనే ఇస్తాను మీ ఎరుకల కులస్తులందరికీ, నేను ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను, ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు చెప్తున్నాను అన్నారు. మేమైతే చాలా తలెత్తుకొని ఇన్ని రోజులు తిరగలేకపోయాము, ఈరోజు తలెత్తుకొని గర్వంగా తిరగగలిగే రోజు వచ్చిందంటే మాకు జూన్ 17వ తేదీ, చాలా ఆనందంగా ఉన్నాము. అదే చెప్పాము సార్, ఆదివాస ప్రపంచ దినోత్సవం 9వ తేదీ ఉంది, ఆగస్టు 9వ తేదీ, ఆ లోపల మేమైతే రిక్వెస్ట్గానే ఆయన అడిగాం, దయతో అడిగాం, సార్ మా మీద కొంచెం దయ చూపండి అంటే ఆయన ఇంకా ఏమి మాట్లాడకనే చెప్పేశారు. నేను ఏకలవ్య విగ్రహంకి ఎంత ఖర్చు అయినా ఎంతోమందికి ఉచిత భోజనాలు కూడా నేను పంపిణీ చేస్తా, ఆ రోజు కార్యక్రమము ఖచ్చితంగా చేద్దామని మాకు హామీ ఇచ్చారు. మేము చాలా ధైర్యంగా ఉన్నాము. ఇప్పుడైతే సార్ని ఎమ్మెల్యే సార్ కూడా చెప్పారు, ఎంపీ సార్ కూడా మేము కలిశాము, అది కోర్టు నుంచి కూడా పర్మిషన్ తెప్పించైనా ఎంపీ సార్ కూడా మనము చూద్దాము విగ్రహం అయితే పెట్టిస్తామని. సంతోషం మేడం, ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేద్దాం, చాలా ఆనందం ఉంది. కూడా మీతో ఎన్నో సమస్యల పైన, ఎస్సీ ఎస్టీ మహిళల పైన జరుగుతున్న సమస్యలు, మీరు పోరాటం చేస్తున్న గురించి, పోరాటం గురించి కూడా చాలా అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహిళ అయ్యి చాలా వరకు మీరు బయటకు వచ్చి వాళ్ళ సమస్యల పైన పోరాటం చేస్తున్నారు. మీతో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే మేడం. నమస్కారం. నాకు కూడా ఇక్కడ రావడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఇలా పాల్గొంటాను, ఇలా మీరు పిలిపించి నన్ను ఇంటర్వ్యూ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో D3 న్యూస్ ఛానల్ వాళ్ళకి, దాదు అన్నగారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్న, మీ నేను చూస్తుంటా మామూలుగా D3 న్యూస్ ఛానల్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంటుందని చూసానే, కానీ ఎప్పుడు నేను ఇట్లా మీకు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు, మీరు నాతో ఇలా ఇంటర్వ్యూ చేసి మొత్తం నా సమస్యలు ఏమేమి, నేను ఏమేమి చేశానో అవన్నీ పాల్గొంటానని అనుకోలేదు. థ్యాంక్ యూ.